నమస్కారం. న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో ప్రారంభమైన 1000 రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ. సెంట్రల్ నియోజకవర్గంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పేదలకు సహాయం చేసేందుకు ముందుకొస్తున్న సేవా సంస్థలు, పలువురు ప్రజాప్రతినిధులు లాక్డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ. లాక్డౌన్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్న ట్రాఫిక్ ఏసీపీ. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద కుటుంబానికి 1000 రూపాయలు పంపిణీ చేస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి తెల్ల రేషన్ కార్డుదారులకు 1000 రూపాయలు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాలకు అండగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని వైసీపీ నేత మల్లాది విష్ణు స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద కుటుంబాలకు జగన్ ప్రభుత్వం చేయూత అందిస్తుందని సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో జగనన్న 1000 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి 1000 రూపాయల పంపిణీ చేస్తున్నామన్నారు. ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలో రాజరాజేశ్వరిపేట ఈ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వము జగనన్న 1000 రూపాయల కార్యక్రమాన్ని ఈరోజు మనం లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్లోనే దాదాపుగా 100ల మంది ఈ 1000 రూపాయలు కార్లు హోటల్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్లు వచ్చి ఇంటింటికి వెళ్ళి 1000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజల గురించి ఆలోచిస్తాం. వాళ్ళ జీవన విధానం ఎలా మెరుగుపరుచుకోవాలో దాని గురించి ఆలోచిస్తాం. ఎందుకంటున్నానంటే రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలు, దాదాపుగా జిల్లాలో అయితే 100 కోట్ల రూపాయలు, విజయవాడ నగరంలో అయితే 1.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇంటింటికి పంచి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వం రేషన్ ఇవ్వడం కానివ్వండి, పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, 1000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి, ఈ ఏప్రిల్ మాసంలో పరిస్థితిని అంచనా వేసుకుని మరి ఒకసారి రేషను, అలాగే వచ్చే నెలది ఈ నెలది కలిపి పెన్షన్ ఇవ్వడం, ఇలా అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు ఇబ్బంది పడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రజలకి సంబంధించి అవసరాలు ఏంటి, కూరగాయల బియ్యమా లేకపోతే ఆహార పదార్థాల అని ఈ డివిజన్లో కూడా అందరికీ సప్లై చేస్తున్నారు. ఇది ఉదాహరణ, అందరూ కూడా సర్వీస్ చేయడానికి ముందుకు రావాలి. ఇది ఆపత్కాలం, ప్రజలందరికీ ఇబ్బందిగా ఉండేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఈరోజు 1000 రూపాయలు, జగనన్న 1000 రూపాయలు ఇంటింటికి ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వారందరూ కూడా రావాలి, ముందుకు రావాలి. ముందుకొచ్చి ఖచ్చితంగా మేము ఢిల్లీకి వెళ్ళొచ్చాము, మా కాంటాక్ట్స్ ఇవ్వని ప్రభుత్వం వద్దకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం వారి దగ్గర ఉంది. ఆ దిశగా ముందుకు రావాలని చెప్పి కోరుతాం. లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు వైసీపీ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వారి సేవలను అభినందించారు. గత 3 రోజులుగా ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పేదలకు అండగా నిలిచారని వైసీపీ నాయకుల సేవలను ఆయన ప్రశంసించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్లో వైసీపీ నాయకులు శైలజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు శనివారం నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో ప్రభుత్వంతో పాటు పేదలకు అండగా వైసీపీ నాయకులు గత 3 రోజులుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేస్తుందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సలహాలు సూచనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస్ గారు, శైల్య గారు ఇద్దరు కూడా కలిసి ఈ డివిజన్లో దాదాపుగా 3000 కుటుంబాలకి ఒక కిట్ని అందించడం జరుగుతుంది. అంటే ఆ కిట్లో కూరగాయలు, లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఈ డివిజన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అని చెప్పని కోరుతాం. ఎందుకంటే లాక్డౌన్ మూలంగా, కరోనా మూలంగా ప్రజలు పనులు లేక సామాన్యులు, పేదవాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇంటింటికి వీళ్ళే వెళ్ళి వీరే సరుకుల్ని ఇవ్వటం, ఓ పక్క ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ పంపిణీ చేస్తుంది, పెన్షన్లు ఇస్తుంది. ఈరోజు జగనన్న 1000 రూపాయలు అనే పేరు మీద ఎవరైతే రేషన్ ఇచ్చి తీసుకున్నారో, ఎవరికైతే కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా వార్డు గ్రామ సచివాలయాల నుంచి వాలంటీర్లు అందరూ పోయి ఇంటింటికి 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దీంతో పాటు ఈ నెలలో ఇంకా రేషన్ కానీ, కందిపప్పు కానీ, పెన్షన్లు ఇవ్వడం కానీ ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మాట్లాడేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇతరులకి సహాయ సహకారాలు అందించేటటువంటి కార్యక్రమం తీసుకోండి. ప్రభుత్వం లాక్డౌన్ అని ప్రకటించిన తర్వాత చూడండి, ఒక పక్క రోజురోజుకి పరిస్థితి తీవ్ర దీనికి దారితీస్తుంది. ఉదాహరణకి మన విజయవాడ నగరంలోనే, కృష్ణా జిల్లాలోనే పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకరించాలి, లాక్డౌన్కి సహకరించాలి, రోడ్ల మీదకి రాకూడదు, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఇళ్లలో ఉండి మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పిన సందర్భంగా కోరుతూ, ఈ డివిజన్లో దాదాపు 3000 కుటుంబాలకి ఇంటింటికి ఈ సరుకులు చేయడం అనేది సంతోషించదగ్గ విషయం. ఇది కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా, సామాజిక సంస్థలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించాలి అని చెప్పి సందర్భంగా కోరుతాం. లాక్డౌన్ అమలులో నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఎస్సీపీ అంకిరెడ్డి ప్రసాద్ తెలిపారు. మెడికల్ మరియు పలు అత్యవసర సౌకర్యాలకు పాటు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను విధిగా పాటించి కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని ట్రాఫిక్ ఎస్సీపీ సూచించారు. విజయవాడ నగరంలో లాక్డౌన్ పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారని ట్రాఫిక్ ఎస్సీపీ అంకిరెడ్డి ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొంతమంది ప్రజలు అనవసరంగా ఇంట్లో నుండి బయటకు వచ్చి కుంటి సాకులు చెబుతున్నారని, ప్రజలు ప్రభుత్వ ఉత్తర్వులు బాధ్యతగా పాటించాలని కోరారు. ఆరోగ్య సంబంధిత అవసరాలకు అనుగుణంగా ఆంక్షలు, సడలింపు కల్పిస్తున్నామన్నారు. ప్రజలు నిబంధనలు, సలహాలు, సూచనలు విధిగా పాటించాలని ట్రాఫిక్ ఎస్సీపీ విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కొంతవరకు నిజమని చెప్పచ్చు. కర్ఫ్యూ వాతావరణం లేకపోయినప్పటికీ కూడా మనకు కొంత రిలాక్సేషన్ టైం అనేది మనకి ఇచ్చారు. కాబట్టి ఆ రిలాక్సేషన్ టైంలో మార్నింగ్ అవర్స్లో జనం మూమెంట్ ఎక్కువ ఉంది. అయితే ఆ మూమెంట్లో మన గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరు వెళ్ళాలో వాళ్ళు కాకుండా అన్నెసరీ పర్సన్స్, ఎవరు సిల్లీ రీజన్స్ తోటి వెళ్ళటం అనేది జరుగుతుంది. వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఎక్కడ, వాళ్ళు ఇంటి దగ్గరే, హోమ్ దగ్గర ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు కాకుండా రోడ్డు మీదకి వస్తున్నారు. అది కరెక్ట్. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలు ఇంటికాడ ఉంటేనే దీన్ని కరెక్ట్, ష్యూర్, తప్పనిసరిగా. ఏంటంటే ఇంటి దగ్గర ఉండాలి, కానీ ఇంటి దగ్గర ఉండకుండా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ రిలాక్సేషన్ పీరియడ్ని వాళ్ళు కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ కల్పించిన ఉద్దేశం వేరు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చిన ఉద్దేశం వేరు. కర్నూలులో కూడా యముడు వంటి గెటప్ చేసి పోలీసులే అవగాహన కార్యక్రమాలు తీసుకున్నారు. విజయవాడ ఏ విధంగా చేయగలరు? అవగాహన మేము వచ్చిన రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మాస్కులు ధరించాలి అనేది. ఎవరైతే మాస్కులు ధరించట్లేదు వాళ్ళ గురించి మాస్కులు ధరించాలని చెప్తున్నాం. ఇద్దరు కానీ అంతకుమంది కానీ వెహికల్ మీద వెళ్తుంటే వెహికల్ ఒకళ్ళ మించి వెళ్ళకూడదని చెప్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళ మాత్రమే బయటకు రావాలని చెప్తున్నాం. అది గవర్నమెంట్ చెప్పిందే, మేము కూడా ప్రతి ఒక్కరికి ఆపుతున్న అందరికీ కూడా చెప్తున్నాం. మేము మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాక కూడా కొన్ని చోట్ల ఇవి ఆర్ఎంపీ డాక్టర్లు షాప్స్ తెరుస్తుంది.
ఆర్ఎంపీ డాక్టర్లు కాదు, ఆర్ఎంపీ డాక్టర్లు తిరుగుతున్నారు. యాక్చువల్గా అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఏది కూడా మేము అభ్యంతరం పెట్టలేదు, ఆపలేదు. ఏ టైప్ ఆఫ్ మెడికల్ అయినా సరే మెడికల్ సర్వీస్ ఏది కూడా మేము ఆపడం జరగట్లేదు. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేసి కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పేదలకు సహాయం చేసేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని వారు కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్లో వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి లిఖిత ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు శానిటైజర్స్, మాస్కులను శనివారం పంపిణీ చేసి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో 28వ డివిజన్లో శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే రోజువారీ కూలీలకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వ సలహాలు పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రారంభం అయినటువంటి నుండి ముఖ్యంగా లాక్డౌన్ ఏ రోజునైతే చేశారో ఆ రోజు నుంచి కూడా మేము ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా కరోనా వ్యాధిని వ్యాపింప చేయకుండా ఉండేందుకు గాను కావాల్సిన జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలనేది అన్ని రకాలుగాను పాంప్లెట్ల రూపేణ, పోస్టర్స్ రూపేణ, వ్యక్తిగతంగా కూడా కలిసినటువంటి సందర్భాల్లో కూడా చెప్పడం అనేటివి జరుగుతుంది. దానికి తోడు ఈ రోజున లాక్డౌన్ ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా ఎత్తివేసేంత వరకు కూడా అన్నదాన కార్యక్రమం 5 ప్రాంతాల్లో మేము చేయటం అనేటువంటి జరుగుతుంది. వేలాది మందికి భోజన సదుపాయాన్ని కలగజేయటం, ముఖ్యంగా పేద ప్రజానీకం ఎక్కడైతే ఉండి భోజనానికి లేనటువంటి బెగ్గర్స్గా ఉండి, అంటే ఆ మాట అనకూడదు కానీ భిక్షుకులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ భోజన వసతిని, శానిటరీ వర్కర్స్కి వారందరికీ భోజనాన్ని ఏర్పాటు చేయటం, దానికి తోడు రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి శ్రామిక జనం కలిగినటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వేలాది మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. విజయవాడలో 28వ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి ఈ కరోనా వైరస్ కోవిడ్-19కి సంబంధించిన ఈ పరిస్థితుల్లో మాస్కులు మరియు శానిటైజర్లు అన్నది దొరకటం చాలా కష్టమైపోయింది ఈ లాక్డౌన్ వల్ల. సో దానికి సంబంధించి బయటకు వెళ్ళి మాస్క్ అడుగుతుంటే 12 రూపాయలు ఉన్న మాస్క్ని 35 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతున్నారు. అమ్మిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే విధంగా చెప్పున్నా కూడా స్టాక్ లేదు అన్న నెపంతో తప్పించుకుంటున్నారు. దొరకని వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి ఈ 28వ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా మాస్కులు అన్నది ఇవ్వటం జరుగుతుంది. దానితోపాటు హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ శానిటైజర్ అంటే చేతులు మనం రబ్ చేసుకుని చేతుల మీద ఉన్న క్రిములు ఎటువంటి క్రిములైనా కూడా వాటిని చంపే గుణం ఉంటుంది శానిటైజర్కి. సో దాని మూలంగా మనం చేతితో మొహానికి అంటుకున్నా, ముక్కులకి కళ్ళకు అంటుకున్నా వైరస్ మనకు సోకకుండా ఉండటానికి ఆ శానిటైజర్ అన్నది ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ కూడా పంచడం కార్యక్రమం 28వ డివిజన్లో చేపట్టాము. దీంతోపాటు లాక్డౌన్ ఉన్న ఈ అన్ని రోజులు కూడా వేలాది మందికి భోజనం అన్నది అందజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా రోజు కూలీలుగా ఉంటున్న వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు వెళ్ళి పని చేసుకుని డబ్బులు తెచ్చుకుని చేసుకునే వాళ్ళకి కష్టంగా ఉంది, వాళ్ళందరికీ కూడా భోజనం అన్నది ఏర్పాటు చేశాము. ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 5 రకాల కూరగాయలు 500 కుటుంబాలకు పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ప్రభుత్వంతో పాటు పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంఘం ఉపాధ్యక్షుడు మేడ రమేష్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎరుకుల సంక్షేమ సంఘం పేద ప్రజలకు శనివారం కూరగాయలను పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటారు. ఈ సందర్భంగా రాజీవ్నగర్ ప్రాంతంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడ రమేష్ 5 రకాల కూరగాయలను 500 కుటుంబాలకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో వారం రోజులకు సరిపడా 5 రకాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజలు ప్రభుత్వ సలహాలు సూచనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని సంఘం నాయకులు కోరారు. ముఖ్యమంత్రి పర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన మల్లాది విష్ణుగారి ఆదేశాల మేరకు రాధానగర్ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో వారం రోజులకు సరిపడ్డ నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందండి. సుమారుగా 500 కుటుంబాలకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇది సుమారుగా 13 అపార్ట్మెంట్స్
500 కుటుంబాలకు గాను ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల చొప్పున కూరగాయలు వారం రోజుల పాటు ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు మల్లాది విష్ణు గారి ఈరోజు కూరగాయలు పంపిణీ కార్యక్రమం మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు 64 డివిజన్ మేడ రమేష్ గారి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం 13 అపార్ట్మెంట్లు గానే జరిగింది. ఇది కరోనా పోరులో వైద్యులు పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల సేవ వెలకట్టలేనిదని వైఎన్ఆర్ చారిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎలమంచలి జయప్రకాష్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు పార్టీ తరపున నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను ఆయన పంపిణీ చేశారు. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు తమ పార్టీ సేవలు కొనసాగిస్తామని వారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైఎన్ఆర్ చారిటీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎలమంచలి జయప్రకాష్ పేర్కొన్నారు. శనివారం రామవరప్పాడు ఉన్నత పాఠశాలలో వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను జయప్రకాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోలీసు యంత్రాంగంతో పాటు వైద్యులు మరియు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సేవ అభినందనీయమన్నారు. కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి సామాజిక బాధ్యతగా చారిటీస్ తరపున నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు తమ సేవలు కొనసాగిస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ సలహాలు సూచనలు విధిగా పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ రోజున మరి మనందరం కూడా సామాజిక స్పృహతో ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారిన కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ బయోవార్ నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళం సామాజిక బాధ్యత మెయింటైన్ చేసి ప్రతి ఒక్కళ్ళం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన కుటుంబంతో సహా మన చుట్టుపక్కల వారందరూ కూడా బాగుండాలనే ఒక మంచి ఆశయంతో మనల్ని శత్రుదేశంగా భావించే శత్రుదేశాలు కూడా బాగుండాలనే ఒక మంచి హృదయంతో మనందరం కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి మరి టాటా వారు ఇచ్చిన డొనేషన్స్ మరి ఆయన అన్న మాట మనందరం కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2,000 కోట్లు ఇచ్చి కూడా మన ఇండియాకి గనక ఇంకా నష్టం వాటిల్లుద్దు అనుకుంటే 600,000 కోట్ల నా ఆస్తి మొత్తం ఇండియా ప్రజానీకానికి దానం చేయటానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి టాటా వారు తెలియజేయటం మరి మనందరం కూడా అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శపరంగా తీసుకుని మరి గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అటా దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తాహతకు తగ్గట్టు మరి ఈ రోజున చాలామంది అనేక మంది రోడ్ల మీదకి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి దరిదాపుల 15 సంవత్సరాల కాలం నుంచి మా నాన్నగారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చార్టీస్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి 6 గ్రామాలలో ఉన్న డాక్టర్లు పోలీసు వ్యవస్థ ఎంత గొప్పగా డ్యూటీ నిర్వహిస్తున్నాయో అంతకంటే గొప్పగా కూడా పారిశుద్ధ కార్యక్రమాలు పారిశుద్ధ కార్మికులు మరి వాళ్ళిద్దరికన్నా గొప్పగా ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రతి ఏరియాలో అది వార్డు అవునండి గ్రామం అవునండి లేకపోతే మరి ఏటర ప్లేస్ అయినా శుభ్రంగా ఉంచి వారు ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్నారు. కూరగాయలను తరలిస్తున్న ఒక మినీ లారీలో గుట్కా ప్యాకెట్ల బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారం కంచికచెర్ల ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి మినీ లారీలో పైన కూరగాయలు అడుగు భాగంలో గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తూ ఉండగా తనిఖీ చేసి పట్టుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు 3,50,000 వరకు ఉంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లా నల్లగొండ జిల్లాలకు చెందిన ముగ్గురిని కంచుకచెర్లకు చెందిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. We'll be right back.
కరోనా సోకిన వ్యక్తి కరోనాను జయించి శనివారం ప్రభుత్వ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను చాలా తేలికగా జయించవచ్చని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ కి మెడిసిన్ లేదు, కానీ వ్యాక్సినేషన్ ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మెరుగైన చికిత్స అందించాలని ఆయన వివరించారు. కమ్యూనిటీ స్ప్రెడ్ ని అందరం కలిసి ఆపుదామని ఆయన పేర్కొన్నారు. వైద్యులకు సహకరించి ప్రభుత్వ సలహాలు సూచనలు పాటిస్తే కరోనా మహమ్మారిని జయించవచ్చని హేమంత్ సూచించారు. వెంటనే వచ్చి అడ్మిట్ అవ్వడం వల్ల డాక్టర్స్ చేతిలో ఉంటుంది మనల్ని ఇది క్యూర్ చేయడానికి. వ్యాక్సినేషన్ లేదు, మెడికేషన్ ఉంది. సో ఆ మెడికేషన్ ని నమ్ముకొని మన విల్ పవర్తో, మన ఇమ్యూనిటీ పవర్తో దాన్ని క్యూర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఇంట్లోనే ఉండండి. ఒక 30 డేస్ 30 డేస్ 15 డేస్ ఎన్ని రోజులు అయితే గవర్నమెంట్ విధించిందో అన్ని రోజులు ఇంట్లో ఉండి చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, అంతే. అంతేగాని కమ్యూనిటీ స్ప్రెడ్ చేసి కమ్యూనిటీతో తిరిగి ఇంకా స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఇంకా కేసెస్ ఇన్వాల్వ్ అవుతాయి. మీకు ఒక ప్రాక్టికల్ సినారియో చెప్తాను. నాకు ట్రీట్మెంట్ లోపల ఎలా జరిగిందంటే, నాకు ఒక ఇద్దరు సపోర్ట్ స్టాఫ్ అంటే క్లీనింగ్ స్టాఫ్, ఇద్దరు మెడికల్ ఇంటర్న్స్, ఒక సీనియర్ డాక్టర్, ఒక సెక్యూరిటీ గార్డు, ఇద్దరు సపోర్ట్ స్టాఫ్ రిసెప్షన్లో, అంటే మొత్తం 9 మెంబర్స్. అంటే రోజుకి 3 షిఫ్ట్లు, 9 3s 27. మేము 6 పేషెంట్స్ ఉండమని లోపల 24 28 / 6 అప్రాక్సిమేట్లీ 4 to 5 మెంబర్స్ ఒక పేషెంట్కి కావాలి. మెడికేషన్ ఉంది, ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఒక మనిషికి 5 మెంబర్స్ వర్క్ చేయాలంటే ఆలోచించండి, 3000కి లేసులు అంటే 15,000 మంది వర్క్ చేయాలి. సో అది ఆ ప్రాక్టికల్ సినారియో ఆలోచించండి. సో అందుకనే దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి, కమ్యూనిటీని కాపాడండి. సో యువర్ అదర్ పీపుల్ టు కేర్ ఆఫ్ దాట్ ఎక్స్పెక్ట్. సో కంగ్రాచులేషన్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ మన డిస్ట్రిక్ట్ కూడా ఖచ్చితంగా డాక్టర్స్ ఇంత మంచి సామర్థ్యం కలిగిన డాక్టర్స్ ఉన్న చోట కోవిడ్కు స్థానం లేదు. మనమంతా కలిసికట్టుగా చేయాల్సింది కోవిడ్ వ్యాపించకుండా చర్యలు మాత్రమే. కోవిడ్ వస్తే ట్రీట్ చేయడానికి మన డాక్టర్స్ వారి వైద్య సిబ్బంది అంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు దానికి మనకు ఈ అబ్బాయిలు చూసినాం. సో అందరికీ నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీలో ప్రారంభమైన 1,000 రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ, సెంట్రల్ నియోజకవర్గంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పేదలకు సహాయం చేసేందుకు ముందుకొస్తున్న సేవా సంస్థలు, పలువురు ప్రజాప్రతినిధులు లాక్డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ. లాక్డౌన్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్న ట్రాఫిక్ ఏసీపీ. న్యూ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.